ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. శ్రీగారా, అందరు బాగున్నారు కదా? ఈరోజు యోహాన సువార్త 21:15 చదువుకుందాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేదను చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత, ఆయన మరణించి పునరుద్ధరణ అయిన తర్వాత, మరణం జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు 40 దినాలు తన్ను కనపరుచుకున్నాడు. మరి 3వసారి శిష్యులకు కనబడే భాగము మనం పైన చదువుకున్నాం. మన ప్రభు పునరుద్ధరణే తిరిగి లేచిన దేవుడు. ఆయన లేచినట్లుగా ఈ లోకంలో ఎవరు కూడా లేవలేదు, తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేదు. ఇక్కడ యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత పేతురు భక్తుడు ఏం చేశాడంటే, పునరుత్థానం అయిన తర్వాత పేతురు భక్తుడు, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానని తక్కని శిష్యులతో, అంటే మిగిలిన 4 శిష్యులతో చెప్పాడు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నానంటే వీళ్ళు ఏం చేశారు, మేము కూడా వచ్చేస్తాం నీతో అని బయలుదేరారు. వీళ్ళంతా రాత్రంతా చేపలు పట్టారు, కానీ ఒక చేప కూడా వారికి దొరకలేదు. తర్వాత చూడండి, పునరుత్థానం ప్రభు వారి దగ్గరకు వచ్చి, కుడివైపున వలవేయండి అని చెప్పగానే వారు కుడివైపున వలవేసినప్పుడు ఎన్ని చేపలు అంటే విస్తారమైన చేపలు మరి వల పిగిలిపోయినంతగా చేపలు పడినట్లుగా చూస్తున్నాం. ఆ చేపలు ఏమో తెలుసా, 153 చేపలు. ఎంత అద్భుతం చెప్పండి. నిజమే, మన ప్రభు అద్భుతాలు చేసే దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజుల్లో చేసిన అద్భుతాలు దేవుడు ఈరోజు కూడా చేస్తున్నాను. పిల్లలు మీరు విశ్వసిస్తే మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అదేవిధంగా 153 గొప్ప చేపలను పేదలు తక్కిన శిష్యులు పట్టుకున్నారు. అయితే ప్రభు పేతురును చూసి, పేతురు నీవు వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ప్రశ్నించాడు. ప్రభు అదే ప్రశ్న 3 సార్లు అడిగేసరికి తన ముమ్మారు, ప్రభు ఎవడో నేను ఎరగనని బొంకిన విషయం పేతురు జ్ఞాపకం వచ్చినట్లుంది. 3 సార్లు బొంకాడు కదా క్రీస్తు ఎవరన్నా తెలియదని. ప్రభుని తీసుకువెళ్తున్నప్పుడు రోమా సైనికులు, ఆ ప్రభు ఎవరో నాకు తెలియదని భయపడి ఆ ప్రభు ఎవరో తెలియదని బొంకాడు కదా. ఆ జ్ఞాపకం వచ్చిందేమో. మరి ఈ దినాన ప్రభు నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాడు. వీటికంటే అనగా చూడండి, నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ ఆస్తిపాతులు, వీటన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నావా? మరి ఈ విధంగా ప్రభు అడుగుతున్నాడు. మరి మీ సమాధానం ఏంటి, ఏమని చెప్తారు చెప్పండి? వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించమనే ప్రభు కోరుకుంటున్నాడు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇమ్మంటాడు, తనకే ఇమ్మని కోరుకుంటున్నాడు. పేతురు వెనక్కి వెళ్ళిపోతున్నాను అంటే ఆ తక్కిన 4 ఏం చేయాలి, హెచ్చరించాల్సింది. హెచ్చరించలేదు. హెచ్చరించకుండా ఏం చేశారు, సమ్మతించారు. మేము కూడా నీతోనే వచ్చేస్తామన్నారు. అలాగే చూడండి, మరి మన విషయాల్లో కూడా, మరి భార్యలు తప్పు చేసినప్పుడు భర్తలు హెచ్చరించాలి, భర్తలు తప్పు చేసినప్పుడు భార్యలు హెచ్చరించాలి. అదేవిధంగా మరి సంఘం లేదన్న విషయాల్లో కూడా హెచ్చరించే వారిగా ఉండాలి, తప్పేమి కూడా లేదు. అదేవిధంగా మన తప్పులు దిద్దుకునే ప్రయత్నం మనం చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా చూడండి, మన తప్పులు మనం కప్పిపుచ్చుకునే వారిగా ఉండకూడదు.
పేదను హెచ్చరి హెచ్చరించని ఆరుగురు ఋషులు పేదను ఏం చేశారు? వారు హెచ్చరించారా? హెచ్చరించల హెచ్చరించని ఆరుగురు ఋషులు ఏం చేశారు? పేదుడితో పాటు శ్రమ పడుతున్నారు. రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఫలితము లేకపోయింది. కాబట్టి నువ్వు హెచ్చరించాల్సిన సమయంలో హెచ్చరించకుండా సమ్మతిస్తే నీకేం మిగులుతాయి? శ్రమలేం మిగులుతాయి. ఆ రోజు పేదలు వెళ్తానన్నప్పుడు వెళ్ళొద్దు అని వారు అంటే ఎంత బాగుండేది, కానీ వారు ఆ విధముగా అనలేదు, కానీ సమ్మతించారు. ఈ లోపం అనేక మంది తమ జీవితంలో ఏ సుప్రభ లేకుండా ప్రయాసపడుతున్నారు. మరి ఆ విధంగా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారంటే ఏంటి? వాళ్ళు ప్రభువు లేడు కదా, ప్రభువు ఉన్నంతసేపు వారు ఆయనతో తిరిగారు 3.5 సంవత్సరాలు. మరి ఇప్పుడు అన్నీ వదిలిపెట్టి ఆ ప్రభు వెళ్ళిపోయాడు కదా అని వారు ఏం చేశారు? మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈ లోపల అనేక మంది తమ జీవితంలో ఏ సుప్రభ లేకుండా ప్రయాసపడుతున్నారు, శ్రమ పడుతున్నారు, కానీ ఏమి లాభము, ఫలితం ఏమి ఉండట్లేదు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు, పేతురు నాయకుడిగా ఉన్నాడు కదా. ఆ 12 మంది శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు పేతురు. మరి పేతురు భక్తులు చేపలు పట్టడానికి వెళ్తుంది అనడం ఎంతో విచారకరమైన సంగతి. నా గొర్రె పిల్లలు మేపము అన్న దేవుడు, ఆ విషయాలన్నీ మర్చిపోయిన దేవుడు ఏం చేస్తా అన్న మాటలు మర్చిపోయిన పేతురు ఏం చేస్తున్నాడు? మరి చేపలు పట్టడానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక ప్రక్క ప్రభు తిరిగి లేచాడు అని చెప్పుకుంటున్నారు. తనలో ఏదో తెలియని భయం, అపనమ్మకం ఉండిపోయింది. ఇప్పటి వరకు ప్రభుతో తిరిగారు, ఇప్పుడు ప్రభు లేడు కాబట్టి ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు, ఎవరి దారి వారు వెతుక్కునేవారిగా ఉన్నారు. ఇప్పుడు ప్రభు లేడు కాబట్టి ఎవరి దారి వారు వెతుక్కుంటున్నారు, ఎవరి జీవన అపోదకరకు వారు చూసుకుంటున్నారు. గత జీవితానికి పేదలు తిరిగిపోయాడు. గత జీవితానికి పేదలు తిరిగిపోయినట్లుగా చూస్తున్నాము. దేవుడు, మీరు నాతో రండి, మేము మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాను, నాతో రండి అన్నప్పుడు దేవునితో వచ్చారు వాళ్ళందరూ, వాళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? పాత జీవితంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి సాతాను ఎప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? వెనక్కి లాగే ప్రయత్నమే చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు దేవుని వైపు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే సాతాను చేసే ప్రయత్నం ఏం తెలుసా? తన వైపు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అయితే మన ప్రభు సాతాను కంటే గొప్పవాడు కనుక మనము సాతాను ఎదిరించినప్పుడు వాడు మన ఎదురుని ఏం చేస్తాడు? పారిపోతాడు. అంటే మనం ఏం చేయాలి? సాతాన్ని ఎదిరించేవారిగా ఉండాలి. ఎదిరించే శక్తి ఉందా? ఎదిరించే శక్తి ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థించాలి. కాబట్టి యేసు ప్రభు ఉపదేశిస్తూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు కదా. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఎందుకని లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు? దేవదూతలు ఏం చెప్పారు? వారు చెప్పినట్టు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అన్నప్పుడు లోతుని, లోతు భార్యని, పిల్లల్ని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అన్నప్పుడు లోతు భార్య ఏం చేసింది? తిరిగి వెనక్కి చూసి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ఈ విధముగా మరి వెనక్కి తిరిగి చూసేవారిగా ఉండకూడదు, కానీ వారు ముందుకి ప్రయాణించేవారిగానే ఉండాలి. కాబట్టి చూడండి, ఈ లోకంలో ఇల్లు డబ్బు ఇవన్నీ ఉండటం ఏం తప్పేమీ కాదు, కానీ వాటి మీద మనసు పెట్టుకోవడం ఎక్కువ వాటి మీద మనసు పెట్టుకోవడమే తప్పు. అదే మనం చేయము, డబ్బు సంపాదించడమే చేయము అని ఆశ పెట్టుకోవడమే తప్పు. మన వస్తువులు వాడుకోవాలి, కానీ వాటిని ప్రేమించొద్దు. వాడుకోండి, మీకు కావాల్సిన వస్తువులు వాడుకోండి, కానీ వాటి మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవారిగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి పేదల భక్తులు వెనక్కి తిరిగిపోయాడు, చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. బహుశా అందుకనేమో వెనక్కి తిరిగిన వారిని గురించి పత్రికల్లో రాస్తూ ఏం చేశాడు తెలుసా? తన జీవితాన్ని గురించి రాసుకున్నాడు పేతురు. ఏం చేశాడు? 2 పేతురు 2 వచ్చే 2వ వచనంలో చూసినట్లయితే, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కుక్క ఏం చేస్తుంది? వాంతి తిన్నదానికి కక్కింది, వాంతిని అది తినే స్వభావం కలిగింది. కుక్క విశ్వాసం కలిగింది, కానీ తిన్నదానికి కక్కి దాన్ని తినే గుణం కలిగింది కుక్క. అంటే
ఆ విధంగా ఉండకుండా కుక్క తన వాంతికి దిగినట్టును కడుగబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్టును. నువ్వు ఎంత కడిగినా కూడా బురద వాసన రాగానే పంది ఏం చేస్తుంది? బురదలోకే వెళ్ళిపోతుంది. కాబట్టి కడుగుబడిన పంది బురదలో దొరులుటకు మళ్ళినట్లు ఆ నిజమైన సామెత్రపును వీటికి సంభవించాను అంటూ చాలా కఠినంగా మాట్లాడాడు పేదలు. కాబట్టి చూడండి, ఇక్కడ ముగిస్తా నేను. నన్ను ప్రేమించున్నావని ప్రభు అడుగుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? దాన్ని దేవుణ్ణి ప్రేమించడం అంటే, మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని సన్నిధిని మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలి. అనగా ఎక్కువ సమయం మనము ప్రార్థనలు గడిపేవారిగా ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యమును ప్రేమించేవారిగా ఉండాలి. తర్వాత అంటే దేవుని వాక్యం చదువుట, వాక్యం ధ్యానించుట, వాక్య ప్రకారము నడుచుకునుట, కాబట్టి వాక్యం ఇతరులు బోధించుట. మూడవదిగా దేవుని మందిరమును ప్రేమించేవారిగా ఉండాలి. ఈ విధంగా ఉండాలని మరి ప్రభు కోరుకున్నాడు. దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని మనము ప్రేమించేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిని మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఇంకో చిన్న విషయం చెప్పి ముగిస్తా చూడండి. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవజనుడు, అతని యొక్క శక్తి, అతని యొక్క శక్తిలో ఉన్న రహస్యం ఏంటని అనేక మంది అడిగినప్పుడు, గొప్ప దైవజనుడు ఆయన, ఆ శక్తిలో ఉన్న రహస్యం ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఎక్కువగా ఉపవాసాలు చేయడం కాదు కానీ, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడం కాదు కానీ, అంటే వాక్య పఠనం చేయడం కాదు కానీ, వాక్యాన్ని బోధించడం కాదు కానీ, దీన మనస్కుడై, దీనుడు ఎవరైతే దీనుడే విరిగి నెరిగిన హృదయం కలిగి ఉంటాడో వారే దేవుని దృష్టిలో గొప్పవారు అని చెప్పాడు. అంటే మీరు మీ మన హృదయం, ఆయన ఆ జీవితకాలంలో 14 మందిని చనిపోయిన వారిని లేపాడు. ఇంత శక్తి ఎలా వచ్చింది ఆయనకి? దేవుడు ఇవ్వలేదు ఆయనకి ఇంత శక్తి ఎలా వచ్చింది? కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎక్కువ బైబిల్ చదువుతున్నాం, మనం చదవండి చదవద్దని కాదు, వాక్య ప్రకారం జీవించండి. విరిగి నలిగిన హృదయం కలిగి జీవించేవారిగా ఉండండి. అలాంటి హృదయం కలిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆ విధంగా మరి పేతురు కూడా తన యొక్క తప్పును ఇక్కడ మనం తెలుసుకున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మరి ఈ విధంగా మనం దేవుని మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉన్నాం. ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి మనం ధ్యానించేవారిగా ఉన్నాం, దేవుని సన్నిధి మనం ప్రేమించేవారిగా ఉన్నాం, దేవుని మందిరం మనం ప్రేమించేవారిగా ఉన్నాం. ఆ విధంగా జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధన ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభువా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభా, ప్రతి ఒక్కరిలో విరిగి నలిగిన హృదయము కలిగి జీవించే వారిగా ఉంటే కృప దయచేయమని మా ప్రభా నేసిన మరి విధంగా పడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు, ప్రతి ఒక్కరికి తోడు నిలిచేయడం కాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.